అన్నదమ్ములకందరికీ की నమస్కారాలు ఈ భూమి పైన సూర్య భగవానుడు కిరణాలు పడిన తర్వాత వెలుగునిస్తుంది అదే విధంగా జగనన్న గారి ఆశీస్సులు నిండుగా మెండుగా మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పైన పడ్డాయి కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి ఇంతకు ముందు ఎన్నడూ లేని ఘన విజయాన్ని సాధించి జగన్మోహన్ రెడ్డి కానుక ఇవ్వాలనేసి మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారైతేనేమి రామచంద్ర రెడ్డి గారైతేనేమి నారాయణ స్వామి గారైతేనేమి విదురు రెడ్డి గారైతేనేమి వేదికైన పెద్దలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కష్టపడి కార్యకర్తలు చాలా కష్టపడి పని చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఇక తెలుగు దేశానికి ఎందుకు ఓటు వేయకూడదని చెప్తున్నారంటే ఆ రోజుల్లో చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడుకు ఓటు వేయొద్దని నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా పనబాక లక్ష్మి కూడా 15 మంత్రి చేసి ఎంపీగా పని చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకుండా ఈ రోజు ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితుల తెలుగుదేశానికి ఓటు వేయకూడదు నేను చెప్తున్నాను ఇంకా బీజేపీ పార్టీ ఎత్తుకుంటే మతతత్వ పార్టీ అది ఇక్కడ ఇంతవరకు బోని కాలేదు ఈ జిల్లాలో వాళ్ళకి ఊరికే క్యాండిడేట్లు కాలేదు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి క్యాండిడేట్ లేరు ఎక్కడో బయట వెళ్ళి అరువు తెచ్చుకునేసి ఒక ఆమెను ఇక్కడ నిలబెట్టమని చెప్తున్నారు కాబట్టి దయచేసి విభజనలో ఈ తిరుపతిలోనే మోడీ గారికి మనం చేసిన ప్రమాణము ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు మనకు ప్రత్యేక హోదాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఫైనాన్స్ గా ఏమీ చేయలేదు కాబట్టి బీజేపీ పార్టీకి ఓట్లు వేయదని నేను చెప్తున్నాను ఈ రెండు కనుమరుగైపోతున్నాయి తర్వాత ఇప్పటికే కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు ఓట్లు వేయదండి అన్ని విధాల అందరికీ నచ్చిన వ్యక్తి గురుమూర్తి గారు మనం ఎంతో కష్టపడి మీకు అందరికీ తెలుసు ప్రపంచమన అందరూ చూస్తారు తిరుపతి ఉప ఎన్నికల గురించి మనమరే పొద్దన్నే ఇక్కడ మాధవ్ ఉన్నాడు గోరెడ్ల మాధవ్ మిథున్ రెడ్డి లోపల ఉన్నాడు మేమందరూ కూడా ఈ గురుమూర్తి డాక్టర్ మురి గురుమూర్తి గారిని జగన్మోహన్ గారి ఆశీస్సులతో అఖండ విజయంతో గెలిపించి సుమారు 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఓట్ల మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కు తీసుకొని పోయే భాగ్యము మాకందరికీ మా పార్టీకి మీరు గెలిపించాలనేసి ఈ తిరుపతి నియోజకవర్గంలోని అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను తర్వాత మీకు చంద్రబాబు గురించి చెప్పలేదు ఆయన ఎప్పుడైనా నిజం చెప్తే గాని తలకాయ 100 బద్దలు అయిపోతుందనేసి నిద్ర లేచినప్పటి సాయంకాలం వరకు 100 అబద్ధాలు చెప్తూనే ఉంటాడు 35 ఏళ్ళు ఆయన ప్రాతినిధ్యం వహించాడు కుప్పం మీరు వెళ్ళి చూడండి కుప్పం ఇంతవరకు అభివృద్ధి కాలేదు నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అయితేనే మేము తర్వాత ఎంపీడీసీ ఎన్నికల్లో అయితేనే మేము అప్పుడు 87 ఇప్పుడు మళ్ళీ జరిగిన 90% కూడా మేము విజయం సాధిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అట్లా సాధించకపోతే మమ్మల్ని అడగండి మీకు మళ్ళీ సమాధానం చెప్తాను కాబట్టి మీరు దయచేసి వేరే పార్టీలకు ఓట్లు వేయనికుండా మీడియా మిత్రులకు సోదరులకు అందరి అన్నదమ్ములకు నమస్కారం చెప్తున్నాను మా పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ని ఆశీర్వదించి ఆయన ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్న మన గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి గారిని అఖండ విజయంతో గెలిపిస్తానని మరీ మరీ ప్రార్థిస్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీకి ఓట్లు వేయొద్దని మనవి చేసుకుంటున్నాను జై జగన్మోహన్.